फ्रेंड्स इप्पुडु मीरु चूसारु कदा मन सागर तीरंलो उन्न तेन्नेटी पार्क अंदालु। सो आ पक्कने अंटे रोड की पक्कन सो मन बीच एला उंटदि अदि ओकसारि क्याप्चर चेद्दामु। ई रोड अन्नमाट इदंता बीच रोड। सो इक्कड नुंचि बीच अयिते मनकु सरिग्गा कनबडदु एंदुकंटे कार पार्किंग्लु पक्कने कोंड चिन्न कोंड आ तेन्नेटी पार्क पक्कन जस्ट ముందుకు పోతే అక్కడైతే కార్ పార్కింగ్ ఏమీ ఉండదు అంతగా। సో మనం ఇక్కడ నుంచి క్యాప్చర్ చేయొచ్చు। ఇక్కడ అందాలు అంటే బయట పక్క అంటే ఇది ఒక గేట్ అన్నమాట తెన్నేటి పార్క్కి, చిన్న గేట్ అని చెప్పొచ్చు। అలా ముందుకు చూసుకుంటూ పోతే పెద్ద పెద్ద మనుషులు అందరూ వచ్చేసి కార్లు పార్క్ చేసుకుంటే ఇట్లా వస్తుంటారు పోతుంటారు। సో ఇది ఒక చిన్న గేట్। ఇట్లా చూసుకుంటూ పోతే మనం ముందుకు వెళ్ళి ఇదంతా చూపిస్తాను మీకు, ఓకేనా గైస్? మీరు కూడా ओपिक तो सहन तो वीडियो अच्छे चूँगी को लेंत कदाकोनी खर्चे प्लीज कोई होप दट वीडियो नचुंदन फस्ट टाइम अंत को डिस्ट्रिक्ट दाटी मरी वो वीडियो तीयन की सागर तीरा नवदय తెలుసుకున్నది కొంచెమే ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే। అందాలు చూడండి అందాలు। అక్కడైతే చాలా షిప్పులు అయితే ఉన్నాయి, చిన్న చిన్న పడవలు అన్నమాట అవన్నీ। చాలా బాగున్నాయి కదా అక్కడ, ఎలా ఉన్నాయి ఉండిపోయినాయి అన్నమాట అక్కడ అలాగా। ఒక పెద్ద రన్నర్ అనుకుంటా। సో ఇవన్నీ సమాధులు మీరు చూసుకోవచ్చు, కనిపిస్తున్నాయా సమాధులు? ఇదంతా సమాధి। ఇట్లా ముందుకు పోతే చిన్న పార్క్ అయితే ఇక్కడ ఉంది, సమాధి పక్కనే సమాధుల పక్కనే చిన్న పార్కు। అట్లా మనం లెఫ్ట్ సైడ్ అయితే పోదాము। మనము అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అది కవర్ చేస్తాం వీడియో। సో ఇందాక చెప్పినట్టు ఇదంతా ట్రైన్ రూట్ అనమాట। దీనిపైన ఎవరైనా అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్ళొచ్చు। ఇక్కడ వ్యూ చూడడానికి అయితే కొంతమంది అయితే రైల్వే ట్రైన్ 65 నెంబర్ అనమాట ప్లాట్ఫామ్ నెంబరు, అది ఎక్కేసి అయితే వచ్చేస్తారు వ్యూ చూడడానికి। సో మనమైతే ముందుకు పోదాం। సో ముందు ఏమైంది ఎలా ఉంది అనేది క్యాప్చర్ చేద్దాం। బాబా థార్ థార్ జీప్, సో చాలా బాగుంటుందండి థార్ జీపు। ఎన్ని ఘాటీలని ఎక్కిపోతాంట సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా తెన్నేటి పార్క్ ఇది అని, ఈ కొండ పక్కనే ఉంది। ఆ కొండ కూడా తెన్నేటి పార్క్లో భాగమే। సో ఇంకో పనిలో పని మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు వైజాగ్ కనుక బైక్ ట్రావెల్ చేస్తున్నట్లయితే పక్కాగా క్యారీ చేసుకొని వెళ్ళాలి, లేదంటే పర్స్ మాత్రం ఖాళీ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు। ఇట్లా మనము రైట్ సైడ్ పోవాలన్నమాట, ఇక్కడ నుంచి కైలాసగిరి రోడ్డు పక్క నుంచి మనం వస్తున్నాం కదా, అట్లా వస్తూ వస్తూ ఇట్లా రూట్ అవుట్ ఉంటుంది। ఇటు వెళ్ళిపోతే మనకి ఎంవిపి కాలనీ అటు సైడ్ వస్తుందన్నమాట। అలా కాకుండా మనం ఇట్లా రైట్ సైడ్ పోతే మనము అనుకునే ప్లేస్ అయితే వెళ్ళిపోతున్నాము। అండ్ ఇదంతా చూసుకుంటే మనకి బీచే। సో చూడండి ఎంత అందంగా ఉంటుంది అక్కడ, అక్కడ ఏదైతే సూర్యకిరణాలు పడుతుంటాయో బీచ్ పైన ఆ వాటర్లో, అది షైనింగ్ అనేది చాలా కొడుతుంది అన్నమాట మంచిగా। కాకపోతే చిన్న ఇదేంటంటే కొంతమందికి ఈ ఉప్పు నీరు పడదు। సో ఎలా ఉంటుందంటే స్కిన్ అలర్జీలు, అంటే మోర్ దెన్ ఎక్కువేం కాదు, ఒక 5 days 3 daysకి అయితే స్కిన్ అలర్జీలు ఉంటాయి। మంచిగా స్నానం చేసుకోవాలి, అంటే ఆ ఉప్పు నీళ్ళకి ఈ స్కిన్ ఏమవుతుందంటే కొంచెం తొక్కలు ఊడినట్టు అవుతుంది అనమాట। సో లాస్ట్ టైం నేను కూడా ఫేస్ చేసిన, అందుకనే చెప్తున్నా బై ఎక్స్‌పీరియన్స్ అన్నమాట విశాలాక్షి నగర్ గీతం యూనివర్సిటీ అండ్ భీమిలి గీతం యూనివర్సిటీ వచ్చేసి 6 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ కరెంట్ ఇష్యూ ఈ లొకేషన్ నుంచి అండ్ విశాలాక్షి అదేంటిది మనకి రుషికొండ సో అదంట ఇటు సైడే తాటి బెల్లం తాటి తాండ్రా అన్నీ అమ్మేస్తున్నాడు అతను ఆల్ ఇన్ వన్ సేల్ సో ఇదంతా చూసుకుంటే సాగరిక రుద్రభూమి అంట సో ఇది ఒక శ్మశానం లాంటిదే శివుడి బొమ్మ ఉంది అక్కడ చూడొచ్చు అతనైతే చాలా స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ వ్యాపారాలు ఎలా జరుగుతాయంటే ఇట్లా వ్యాన్స్ మొబైల్ వ్యాన్స్ అలా దోశలు వచ్చుకొని దోశలు వేసుకుంటాయి చాలా అందమైన ప్రాంతంగా చెప్పొచ్చు అండి మనకు విశాఖ అనేది చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొండలు అన్నీ అమ్ముతుంటారు అట్లా ఫుల్ మేకప్ వేసుకొని అలాగుంటే అబ్బాయిలు పడతారని అలా వేసుకుంటారు ఇప్పుడు మీరు చూసారో లేదో సో ఇదంతా చూసుకుంటే అయితే కొంచెం అంటే అప్డేట్ చేయలేదు ఇదంతా అంటే డెవలప్ చేయలేదు ఈ ఏరియా ఇక్కడైతే మొత్తం చెట్లు జూబ్లు డొంకలు అయితే ఉన్నాయి సో భీమిలి షెల్టర్ బెల్ట్ అనేసి అయితే ఉంది ఇక్కడ భీమిలి షెల్టర్ బెల్ట్ సో ఇదే మనం ఇదనమాట కైలాసగిరి కొండ అటుపక్క ఉంటుంది మొత్తం మనం చూడాల్సిన ప్లేసులన్నీ సో ఇదంతా వచ్చేసి మొత్తం కొండ సో తాటి బెల్లం తాటి తాండ్ర మామిడి తాండ్ర అల్లం మిరప పూత రేగులు రేగు మీడియము ఏంటంటే రేగు ఒడియం సారీ సో ఇవన్నీ బాగా అమ్మేస్తున్నారు విశాఖ వ్యాలీ స్కూలు అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంట విశాఖ వ్యాలీ స్కూలు గీతం యూనివర్సిటీ 4 కిలోమీటర్స్ భీమిలి వచ్చేసి 20 కిలోమీటర్స్ సో వీలైతే మనం భీమిలి కూడా కవర్ చేద్దాం సో ఇదైతే సమ్ ఏరియా అయితే ఉంది ఇదేదో నాకు తెలియదు సో చూసుకుంటూ పోతే మీరు అట్లా ముందుకు వెళ్దాం రండి సో ఇదంతా సాగర్ తీరమేనండి మొత్తం బీచ్ అంటే ఎట్లా ఉంటుంది సూపర్ ఉంటుంది కదా సో ఇది వచ్చేసి ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ సో పార్క్ మనం ఇంకొకసారి ఎప్పుడో వ్లాగ్ చేసుకుందాం ప్రజెంట్ అయితే మనం ఇట్లా తిరిగేద్దాం వైజాగ్ అందాలు చుట్టేద్దాం సో మన డిన్నవర్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పొచ్చు సో అన్ని అన్బాక్సింగ్లు ఉంటాయి వీడియోలు ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి వాటర్ ఫాల్స్ ఉంటాయి టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి అండ్ మనం ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు అవి కూడా పెడతాం మనం సో ఎవ్రీథింగ్ ఈవెన్ దో మా ఫ్యామిలీ చాలా చాలా వరకు మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన వీడియోస్ కూడా ఉంటాయి ఏవైనా పొంగల్స్ సెలబ్రేషన్స్ అయినప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ చూడొచ్చు మీరు మళ్ళీ సముద్రం మొత్తం బీచ్ అందాలు ఎంతో బాగుంది నిమిషం సునామిలా సంతోషమే తెలుసుకున్నది కొంచెమే ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే దుమ్ము లేపేశాడండి ఆ కారు వాడు ఎదవా సో ఈ ఏరియా మొత్తం చూసుకోవచ్చు మీరు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే పోతున్నాము సో పోయేదారిలో మొత్తం అందాలే చూపించేద్దాం సో వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం 2 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంది, 2 అంటే 2 కిలోమీటర్లే. సో అక్కడికి వెళ్ళి ఆ అందాలు ఏంటి, దాని కథ ఏంటి, ఎలా ఉంటుంది అంతా మీకు చూపించేస్తా. కుక్కలాంటి మనిషి అని చెప్పను, కుక్క వానరు. సారీ గైస్. ISKCON టెంపుల్, తటకొండ, అదే తట్లకొండ, భీమిలి. సో అవన్నీ ఒకటే రూటు. ISKCON టెంపుల్ బాగుంటుంది, తట్లకొండ బాబా సూపర్ ఉంటుంది. అది ప్రాచీన కాలం నుంచి అయితే ఉంది, మంచి హిస్టరీ అయితే ఉందండి తట్లకొండకి. ఓషియన్ వ్యూ అంట, అంటే ఇక్కడ పైకి వెళ్తే ఓషియన్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఓషియన్ వ్యూ, బడ్జెట్, ఏసీ అండ్ నాన్ ఏసీ. అది సన్ బీచ్ క్యాంపస్ అంట. ఎలా ఉన్నాయి బీచ్, బీచ్కి దగ్గరలో తాటి చెట్లు. అబ్బో తాటి చెట్లు చూస్తుంటే నాకు బలుపు సినిమాలో, బలుపు కాదు రవితేజ ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో తాటి చెట్ల దగ్గర ఒక ఫైట్ అయితే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. సో మనం అనుకున్న టెంపుల్ అయితే ఇదేనేమో, ఒకసారి చూద్దాం. మేబీ ఇది శ్రీ బాబా రాధా దామోదర్ మందిర్ అంట, ISKCON టెంపుల్. ఇదే ISKCON టెంపుల్. సో ISKCON టెంపుల్తో మనకు అంత పని లేదు, అది కూడా కన్స్ట్రక్షన్ కొత్తగా చేస్తున్నారు. అంటే చాలా ఓల్డే, కాకపోతే రూపురేఖలు మారుస్తున్నారు జర కొంచెం. సో మనం స్ట్రైట్గా పోదాం. రెస్టారెంట్ అండ్ బార్, వెంకట సత్య అంట. ప్రభుత్వ పాలికల పాఠశాల, గవర్నమెంట్ అని అనమాట. ఎస్ప్రెసో ఫ్రెష్లీ బ్రీవ్డ్ కాఫీ. స్పీడ్ బ్రేక్లు ఉన్నాయి ఇక్కడైతే, నాకు అనిపిస్తుంది పనికిరాని స్పీడ్ బ్రేకర్ అని చెప్పచ్చు, జనాలకి ఇబ్బంది తప్ప యూజ్లెస్. రెడిషన్ బ్లూ అనేది ఇది ఒక రిసార్ట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుందంట. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, కొంచెం కాస్ట్లీ. సో వ్యూ మొత్తం ఎట్లా అంటే, ఈ లొకేషన్ ఎక్కడ అంటే వైజాగ్లో మనం ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోతున్నాము. ఇదంతా భీమిలి రోడ్ అని చెప్పొచ్చు, భీమిలి అండ్ రుషికొండ రూట్. ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడకుండా ఎక్సలేటర్ ఏదైతే ఉందో అది ఎలా తిప్పుతున్నాడు అతనికే తెలియట్లేదు. మనం దగ్గరగా వెళ్ళి చూసేద్దాం రండి. వాడి స్టైలు, వాడి తీరు, వాడి ఏందో మరి, వాడు ఫోన్ మాట్లాడుకుంటూ ఆ ఎక్సలేటర్ అనేది దాన్ని నలుపుతున్నాడు. బే పార్క్ అంట ఇదంట, బే పార్క్ అంట. చెప్పడానికి ఎలా ఉందండి, ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అంట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఐ థింక్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్. వెంకటేశ్వర దివ్యక్షేత్రం ఇక్కడే వచ్చేసింది ఆల్రెడీ, ఇదే అనుకుంటా. సో వెహికల్ జోన్, వాహనం నిలుపు ప్రదేశం అంట. సో ఇట్లా ముందుకు మనం పార్క్ చేసుకుందాం. 2 వీలర్ 10 రూపీస్, 3 వీలర్ 20 రూపీస్, 4 వీలర్ 30 రూపీస్, బస్ పార్కింగ్ 100 రూపీస్. అట్లా డివైడ్ చేశారు రేట్లు, రేట్లు డివైడ్ చేశారనమాట. సో నో 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్. సో అట్లా మనము ఇక్కడ కాకుండా లోపలికే తీసుకెళ్ళొచ్చు అంట పైకి. సో అక్కడ 10 రూపీసే ఉంటుంది. చూద్దాం గాయస్, వెళ్దాం రండి. చూసుకుంటూ పోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం మోటో వ్లాగ్. ఈ మోటో వ్లాగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఎంట్రన్స్ గేట్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఆల్రెడీ ఈ వీడియో మన లిస్ట్లో అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.